సందర్భంగా ఈరోజు అచ్చంపేట పట్టణంలో కేంద్ర రిజర్వ్ దళాలు రావడం జరిగింది. వాటితో పాటు సివిల్ పోలీసులతో పాటు కలిసి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు సివిల్ మరియు కేంద్ర రిజర్వ్ దళాలు మరియు ఆర్మీ ఫోర్సెస్ టీఎస్ఎస్పి అన్నింటితో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ దళాలు వచ్చేసినాయి, కొన్ని ఇప్పటికీ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ క్యాంప్లను అకామిడేషన్ కూడా చూడడం జరిగింది. ఈరోజు ముందుగా వచ్చిన దళాలతో ఫ్లాగ్ మార్చ్ టౌన్లో నిర్వహించడం జరిగింది. సందర్భంగా మేము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏవైతే క్రిటికల్గా ఉన్నాయనుకున్నారో అక్కడ ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో 52 పోలింగ్ స్టేషన్స్ను క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కొన్ని ఇంటీరియర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అమరాబాద్ మరియు లింగాల మండలంలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ వాటి పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఈ కేంద్ర ఆర్ముడు దళాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నార్మల్ పోలింగ్ స్టేషన్స్తో ఎక్కడైతే ఉన్నాయో వాటి